నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామంలో మీ భూమి మా హామీ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ ఎంవికే సుధాకర్ రావు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న భూములను సర్వే చేసి గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు మీ భూమి మా హామీ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందన్నారు. భూ సమస్య వలన ఎన్నో కుటుంబాలు ఈనాటికి కోట్ల చుట్టూ తిరుగుతూ సతమతమవుతున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. సుమారు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో భూ సర్వే జరిగిందని, తర్వాత ఇప్పుడు భూ సర్వే జరుగుతుందన్నారు. మీ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే మీ గ్రామంలోనే పరిష్కరించుకునేందుకు వీలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు పల్లాల కొండారెడ్డి, సోరం వెంకటేశ్వరరెడ్డి, సర్వేయర్, వీఆర్ఓ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు మనం నందిగుంట గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షణ పథకం గురించి ఎట్లా చేస్తారనేది, సర్వే అనేది ఎట్లా చేస్తారనే దాని మీద రైతులకి అవగాహన కల్పించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ సర్వే గురించి కొంతమంది రైతుల్లో అపోహలు ఉన్నాయి. అటువంటి నివృత్తి చేయడానికి మనం ఈ రోజున ఈ గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాము. సుమారు 100 సంవత్సరాల క్రితం మనకి సర్వే చేశారు. బ్రిటిష్ టైంలో మనకు సర్వే చేసి భూములకి సర్వే చేశారు. ఆ తర్వాత అనేక రకాలైన మార్పులు చేర్పులు వచ్చి రికార్డులు కరెక్ట్గా లేవు. దానివల్ల రైతులకి సమస్యలు ఏర్పడి చిన్న చిన్న సమస్యలు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు సమగ్ర సర్వేకి ఆదేశాలు ఇచ్చున్నారు. దాని ప్రకారం మనకి ఇళ్ల స్థలాలు, పట్టా భూములు, ప్రభుత్వ భూములు అన్నీ కూడా సర్వే చేయటం కూడా జరుగుతుంది. దీనికి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షణ పథకం కింద మీ భూమి మా హామీ అని మన సర్వే టేకప్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100 సంవత్సరాల తర్వాత గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 90 లక్షల మంది పట్టాదారులు, 22.6 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది, 13371 పంచాయతీల్లో 85 లక్షల ఆస్తులు ఉన్నవి, 110 పట్టణ ప్రాంతాల్లో 40 లక్షల స్థిరాస్తులు,